మీకు సమ్మె విరమించి మేము విధులకు చెప్పుకోతాన్నా కూడా మా యాజమాన్యం మొండివేకరే నశిస్తూ సునీల్ శర్మ గారు ఏదైతే మీరు డిపోల వద్దకు రావద్దు మిమ్మల్ని అరెస్ట్ చేసి పోలీసులతో ఇంత పోలీసుతో దమనకాండ చేస్తూ మా ఏదైతే సమ్మె విరమించి మేము స్వచ్ఛందంగా మా డ్యూటీని మేము చేసుకుంటామని చెప్పినా కూడా రానియకుండా అరెస్టులు చేసి ఇదేంటంటే మొత్తం నిరంకుశ కేసీఆర్ నిరంకుశ పాలన సాగిస్తూ పోలీసులతో మా మీద దమనకాండ సాగిస్తున్నాడు. దాన్ని అందరం కూడా కార్మికులందరూ ఖండిస్తున్నారు. ఏదైతే స్వచ్ఛందంగా డ్యూటీ చేస్తారు కాబట్టి మమ్మల్ని డ్యూటీలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మాదైతే పిఎఫ్ డబ్బులు కానీ సిసిఐ డబ్బులు కానీ అయితే యాజమాన్యం వాడుకుందో వాటన్నింటినీ కూడా వెంటనే తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే వాళ్ళందరిపైన కూడా స్వచ్ఛందంగా కార్మికులందరూ కూడా ఇండివిజువల్గా ప్రతి ఒక్కరు వారి వారి యొక్క సొంతంగా పోలీస్ కేసులు అమలు చేసి వాళ్ళందరినీ కూడా జైల్లో వేసే విధంగా ఈడీలు కానివ్వండి, మా మేనేజ్మెంట్ ఏదైనా సరే వాళ్ళు తీసుకున్న మా డబ్బులను తొందరగా రికవర్ చేసి మా అందరికి మా అకౌంట్లో జమ చేయాలని కోరుతున్నాం. లేని ఎదురాల మేము దీని తర్వాత రేపు కార్యాచరణ ఏముందంటే మొత్తం పోలీసులలో మా యొక్క సొంత డబ్బులు మా ఫ్రాడ్ చేశారనేసి ఈడీల పైన ఎండీ పైన అందరిపైన కేసులు పెట్టి వాళ్ళందరూ కూడా కేసులు వేసి అందరినీ జైల్లో వేసే విధంగా అందరూ కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఈ దాన్ని అందరూ కూడా మీ ప్రజా అన్ని పక్షాలు కూడా అన్ని పార్టీలు కూడా స్వచ్ఛందంగా మాకు మద్దతు ఇచ్చి మాకు ఏదైతే ఉందో మాకు నిరసన కార్యక్రమం అందరూ మాకు మద్దతు ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం. విధులకు చేరుతాను కొత్తనేమో విధులలో తీసుకుంటలేరు. మావైతే అక్కడ పైసలు ఉన్నాయి, పిఎఫ్ పైసలు సిసిఎస్ పైసలు అన్నీ. నాదైతే 1 ఇయర్ రిటైర్మెంట్, మొత్తం నాకు డబ్బులు కావాలి, లేదంటే నేను సునీల్ శర్మ మీద క్రిమినల్ కేసు బుక్ చేపిస్తాను. మా సమ్మె 53వ రోజుకు చేరుకుంది. మమ్మల్ని రాత్రికి రాత్రే 11 గంటల రాత్రికి ఒక దొంగల్లాగా ఒక మేము దేశద్రోహులను చేసినట్టు చేస్తూ మా ఇండ్లలోకి వచ్చి ఇండ్ల నుండి అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. మరియు ఎక్కడ తీసుకెళ్తున్నారు అనేది మాకు సమాచారం ఇవ్వకుండా తీసుకొచ్చి ఇక్కడ కోట్పల్లి మండల్ కోట్పల్లి పిఎస్లో పెట్టడం జరిగింది. మేము ముఖ్యమంత్రి వారిలోకి ఒకటే అడుగుతున్నాం,
మేము మా డిపోకు మా డ్యూటీల కోసం పోయినాం, కానీ ఎవరినో దొంగతనం చేయడానికి కానీ, ఎవరినో ఎవరిపైననో దాడి చేయడానికి కానీ, ఎవరినో ఆస్తులు తీసుకురావడానికి కానీ పోలేము. మా న్యాయమైన కోరికలను తీర్చమంటే మేము చట్టపరంగా మా యొక్క హక్కుల పరంగా మేము దసరా పండుగకు ముందే 40 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీస్ ఇచ్చిన కానీ పండుగలను దృష్టిలో పెట్టుకొని మాతో చర్చలు జరపకుండా పబ్లిక్ లోపల మమ్మల్ని బదలాం చేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వర్యులు మాతో చర్చలు జరపకుండా మమ్మల్ని ఏం చేస్తున్నాడంటే, మీరు పండుగ దసరా పండుగ తెలంగాణలో దసరా పండుగ పెద్ద పండుగ, బతుకమ్మ పండుగ పెద్ద పండుగ, దీపావళి పండుగ పెద్ద పండుగ, పండుగలు దృష్టిలో పెట్టుకొని ప్రజలకు అసౌకర్యం కలిగించాలని మీరు సమ్మెలకు వెళ్ళారని చెప్తున్నారు, అది ముమ్మాటికి తప్పు. మేము పండుగ కంటే ముందే 40 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చినాం. సమ్మెలో భాగంగా మీరు చర్చలు జరపకుండా మీరే కావాలనే మమ్మలను బదలాం చేయడానికే ఈ పన్నాగం చేసినారు. వాస్తవానికి మా ఈ న్యాయమైన కోరికలు మేము లీగల్గానే చేస్తున్నాం. మేము ఈ లీగల్గా చేస్తున్న సమ్మెకు మాకు హైకోర్టుకిన మాకు 3 సార్లు తీర్పు ఇచ్చింది మా ఫేవర్లో. హైకోర్టు నిన్న లాస్ట్కు ముఖ్యమంత్రి వారు కొనుక్కున్నాడో మరి ఏం చేసిండో జడ్జిని కానీ ఆ లాస్ట్కు వచ్చే వరకు మా పరిధి కాదు, ఇది మీరు లేబర్ కోర్టు కోవాలి, లేబర్ కోర్టులో చూసుకోవాలంటని చెప్పడం జరిగింది. అయినా కానీ లేబర్ కోర్టులో మాది జరుగుతున్నది మా వాదనలు. అయినా కానీ మేము అన్ని డిమాండ్లు విడిచిపెట్టుకొని మా కార్మికులు ఇప్పటి వరకు 31 మంది చనిపోవడం జరిగింది. వాళ్ళను దృష్టిలో పెట్టుకొని 3 నెలలైంది సెప్టెంబర్ జీతం కింద ఇప్పటి వరకు ఇవ్వలేదు. మా కార్మికులకు 3 నెలలైంది జీతాలు లేక, మా కార్మికులు మ్యాక్సిమంగా జీతాలపైన ఆధారపడి ఉండే ఫ్యామిలీస్ ఉంటారు కాబట్టి వీళ్ళందరినీ ఈ కార్పొరేషన్ను దృష్టిలో పెట్టుకొని ఈ కార్పొరేషన్ని కింద మొత్తం మీద ముఖ్యమంత్రి వర్యులు అమ్ముకోవాలనే ప్లాన్తోనే నడుస్తున్నది కాబట్టి మేము మా కార్పొరేషన్ను రక్షించుకోవాలనే ఉద్దేశంతో బేషరతుగా మా డిమాండ్లను అన్నింటినీ పక్కకు పెట్టి బేషరతుగా విధుల్లో చేరతామంటే కింద చేర్చుకోవడం లేదు. అందుకు మేము ఈరోజు మా డ్యూటీలకు మేము పోతామంటే మమ్మల్ని ఎక్కడికక్కడ అరెస్టులు చేసి మమ్మలను పిఎస్లలో పెట్టడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వాస్తవానికి మేము న్యాయ పోరాటం చేస్తున్నాం. దీనిపైన గిన ఈ అరెస్టులపైన గిన మేము కోర్టుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మేము యూనియన్ పరంగా కోర్టులలో ఈ పిటిషన్లు గిన వేసి ఈ ముఖ్యమంత్రి వారిలను మరియు ఈ డీజీపీ గారిని నిలదీసిన దాకా విడిచిపెట్టే ప్రసక్తి లేదని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆర్టీసీ సమ్మె 53 రోజులకు చేరుకున్నది. మరి ఇంతకుముందు 53 రోజులలో ఎప్పుడు లేని స్పందన ఈరోజు ఎండీ గారికి వచ్చింది. ఎండీ గారు నిన్న సాయంత్రమే స్ట్రోలింగ్లా మేము విధులకి ఇంకెక్కడ తీసుకున్నాడు అని అంటున్నాడు. ఎండీ గారికి నేను హెచ్చరిక చేస్తున్నాం, నీకు ధైర్యం ఉంటే, నీకు ఒక ఐఏఎస్ అయితే, నువ్వు ఐఏఎస్ చదువుకుంటే నీకేమన్నా మానం మీ ఏమన్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే, సీము నెత్తురు ఉంటే నువ్వు రిమూవల్ చేయి, నీకు దమ్ముంటే రిమూవల్ చేయి, తర్వాత మేమేమిటిది అనేది చూపెడతాం. కానీ నువ్వు మేము ఆర్టీసీ సమ్మె విరమించినాక మేము డ్యూటీలకు ప్రశాంతంగా డ్యూటీలకు పోదామంటే డ్యూటీలకు కొనియకుండా ఏదైతే నియంత్రణ నువ్వు ఎవరు ఇస్తున్నావో ఇది మంచిది కాదు. నువ్వు ఒక ఐఏఎస్, నువ్వు ఒక కేసీఆర్కు అమ్ముడు పోయే వ్యక్తివి కావు. నువ్వు చదువుకున్న చదువు ఐఏఎస్, ప్రజల పక్షాన ఉండాలి కానీ నువ్వు ఒక ముఖ్యమంత్రికి బానిసగా ఉండవద్దు. నువ్వు నీకు అవసరం అనుకుంటే నువ్వు ఐఏఎస్కు రిజైన్ చేసి నువ్వు టీఆర్ఎస్లో పార్టీ చేసి కేసీఆర్కు పబ్బం గడుపు తప్ప. కానీ ఇది ఆర్టీసీ తెలంగాణలో ఉన్న ఆర్టీసీ సమస్య కాబట్టి దీని మీద నువ్వు ఈ నియంత వ్యవహారం మంచిది కాదు. నీకు తప్పకుండా నువ్వు ఎండీ గారు తప్పకుండా రాబోయే రోజులలో తప్పకుండా మూల్యం తెల్లించక తప్పదు. నువ్వు ఖచ్చితంగా నువ్వు జైలుకోవాల్సిన పరిస్థితి నీకు ఏర్పడుతుంది. ఖబర్దారాన్ని కూడా ఈ సభ ద్వారా నీకు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా న్యాయ వ్యవస్థ గురించి మనం ఒకసారి కూడా ఆలోచన చేయాలి. ఇంతకుముందు కూడా మనకు సమ్మె స్టార్ట్ అయిన నుంచి 11 తారీఖు వరకు కూడా న్యాయ వ్యవస్థ కార్మికుల పక్షాన ఉన్నది. అంటే న్యాయం
కార్మికులు ఏమనుకున్నట్టే ఇక్కడ ముఖ్యమంత్రి దగ్గర న్యాయం జరగకుండా కనీసం కోట్లనే న్యాయం జరుగుతుందని కార్మికులంతా ముక్త కంఠంతో ఎదురు చూస్తుంటే, రాత్రి రాత్రి జడ్జి గారి ఇంటికి ముఖ్యమంత్రి ఒకడు ఇక్కడ నా చరిత్రలో కూడా మనం చూడలేం. జడ్జి గారి ఇంటికి ముఖ్యమంత్రి గారు పోయి లోపారిక ఒప్పందాలు కుదుర్చుకొని ఆ సమ్మెను 11 తారీఖు నుంచి 14 తారీఖు ఒకటే 5 రోజులు పొడిగించడం జరిగింది. 5 రోజులు పొడిగించడం కాకుండా సమ్మెను పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ ముఖ్యమంత్రికి వత్తాసు వల్కడము, ఇది న్యాయ వ్యవస్థకు మంచిది కాదు. న్యాయ వ్యవస్థ అంటే న్యాయం జరిగేటట్లు ఉండాలి తప్ప కానీ ఎవరికో ఒక యంత్రాంగానికో లేకపోతే ఒక ప్రజా ముఖ్యమంత్రికి భయపడే న్యాయ వ్యవస్థలు ఉండకూడదు. ఇది మంచిది కాదు. న్యాయ వ్యవస్థ కూడా తెలంగాణలో ఉన్న ప్రజలకందరికీ కూడా సమాధానం చెప్పవలసిన అవసరం న్యాయ వ్యవస్థ కూడా ఉంది. మేము పోలీసు వారికి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎక్కడ లేని విధంగా ఈరోజు ముఖ్యమంత్రికి వత్తాసు పలుకుతున్నాడు ఎవరు? డీజీపీ మహేందర్ రెడ్డి. ఇది మంచిది కాదు. ఇది నీకు ప్రజాస్వామ్యంలో వ్యక్తులు మారుతుంటారు కానీ మనం పదవి అనేది పదవి విరమణ అయినంత వరకు కూడా మనం డ్యూటీలలో ఉంటాం కాబట్టి దాన్ని మీరు గమనంలోకి తీసుకోవాలి తప్ప, ముఖ్యమంత్రి గారు 3.5 సంవత్సరాలు అయితే ఆయన వెళ్ళిపోతాడు, మీరు ఆయనకు వత్తాసు వలకకుండా ఏం జరుగుతున్నది అనే దాని మీద మీరు కాన్సెప్ట్ చేయండి. ఇది మంచిది కాదు. ఈరోజు మన ఎవరు వికారాబాద్లో చూస్తే మరి డిఎస్పీ ఎక్కడ ఇంత దౌర్జన్యం ఎందుకు అనేది కూడా అర్థం కాకుండా వచ్చింది. ఒక మేము టెర్రరిస్టులమా లేకపోతే ఏమన్నా హత్యలు చేసినామా లేకపోతే మేము న్యాయ వ్యవస్థ అరే మేము ఏమంటున్నామంటే పబ్లిక్ సేవ చేస్తాం పై ఇది ఆర్టీసీ సామాన్య ప్రజలు తిరిగే ఆర్టీసీ దీన్ని రవాణా వ్యవస్థ ఈ వ్యవస్థను కాపాడమని మేము కోరుతుంటే డిఎస్పీ గారు రాత్రి 11 గంటల గల్లీలకు వచ్చి గల్లీల మొత్తం న్యూసెన్స్ చేసి ఎంతో ఇబ్బందులు కాగా ఉన్న గల్లీలలో కూడా ఇబ్బందికరంగా మన డిఎస్పీ గారు వివరించడం ఇది మంచిది కాదు. అదేవిధంగా మేము డిఎస్పీ గారికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, రిక్వెస్ట్ కాదు డిమాండ్ చేస్తున్నాం ఈ సభ ద్వారా. ఎందుకంటే మేము కార్మికులము, మేము ఉద్యోగాలకు రావాలని మేము డిపో మేనేజర్ దగ్గరకు రావాలి. డిపో మేనేజర్ మాకు చర్చలు, మాకు డిపో మేనేజర్కి మాకు ఇద్దరికి వాదనలు జరగాలి. నువ్వు ఎప్పుడు అరెస్ట్ చేయాలి? డిపోలకు అందరికి వచ్చినప్పుడు డిపో మేనేజర్ ఏమంటాడు? నేను మాకు పైకి వెళ్ళి ఆర్డర్ రాలేదు, మేము డ్యూటీలు తీసుకోమంటాడు. అప్పుడు మేము డ్యూటీలోకి వస్తాం సార్ అని మేము అప్లికేషన్ రాసిస్తాం అన్నప్పుడు నువ్వు ఆడ డిపో దగ్గర అరెస్ట్ చేయాలి తప్ప కానీ ఎక్కడ ఉన్న అక్కడనే ఇళ్ళలో పోయి అరెస్ట్ చేసుడు, ఇళ్ళలో పోయి అరెస్ట్ చేసుడు, గల్లీలలో పోయి అరెస్ట్ చేసుడు, ఇది మంచిది కాదు. మీరు కొత్త ఇంతకుముందు డిఎస్పీ గారు ఉన్నారు, ఒక నెల 15 రోజులు ప్రశాంతమైన వాతావరణంలో డిఎస్పీ గారు ఆయన ఉంటే ఆయన 1 గంట పర్మిషన్ ఇస్తే 2 గంటలు చేసుకోండి అని చెప్పిండు. ఎందుకంటే న్యూసెన్స్ చేయకుండా ఏ డ్యామేజ్ చేయకుండా చేయమని చెప్తే మేము ప్రశాంతంగా ఈరోజు గాంధీ మార్గంలో మేము సమ్మె చేస్తే ఈరోజు ఇప్పుడు ఉన్న డిఎస్పీ గారు ఇది న్యూసెన్స్ను క్రియేట్ చేస్తున్నాడు, ఇది మంచిది కాదు. మీకే ఇబ్బందికరంగా మారవచ్చు రేపు మీకు ఇది వికారాబాద్ ప్రాంతము ప్రశాంతంగా ఉంటారు కానీ ఏదైతే అన్యాయం జరుగుతుందో దాని మీద 100% తిరగబడతారు. కాబట్టి ఇది మంచిది కాదు. డిఎస్పీ గారు మీరు ప్రశాంతంగా మనకు సమ్మె చేసే దాంట్లో మీరు న్యాయపరంగా మీరు ఇన్వాల్వ్ కావాలి తప్ప కానీ ఎవరికో వత్తాసు వలకొద్దని కూడా నేను డిఎస్పీ గారికి డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారికి కూడా నేను ఈ సభ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు మేము న్యాయంగా మేము లీగల్గా సమ్మె నోటీస్ ఇచ్చినాము. సమ్మె నోటీస్ ఇచ్చినాక మీరు దసరా ముందే ఒక మాట దసరా ముందు యూనియన్ నాయకులను పిలుచుకొని మీరు సమ్మె చేయకుండా ఒక 5-6 నెలలు నాకు అవకాశం 5-6 నెలల తర్వాత ఈ రోజు లోటు బడ్జెట్ ఉన్న 5-6 నెలల తర్వాత మీకు మాట్లాడుతా అంటే కూడా సమ్మె విరమించే పరిస్థితులు ఉండే. ఈరోజు సమ్మె జరగడానికి ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ఆర్టీసీని పూర్తిగా దోసుకునే విధంగా చేయడానికి ముఖ్యమంత్రి కారణం. ఈరోజు ఆర్టీసీ డిపోలలో చూస్తే 100 బస్సులు కూడా మొత్తం అన్ని బస్సులు కూడా డ్యామేజ్ అయినాయి. ఒకవేళ సమ్మె విరమిస్తే ఆ బస్సులు చేయడానికి 2-3 నెలల టైం పడుతుంది. ఈరోజు డిపోలలో చూస్తున్నాం ఎవ్వనంతకు వాడు, డిఎం అంతకు డిఎం, డిఎంఏ అంతకు డివిఎం, ఆర్ఎం అంతకు ఆర్ఎం, ఎక్కడ పంచుకుంటున్నారు డ్యూటీలు పోయేటోళ్ళు కూడా ఎవరిని సొమ్ము వాడంతా పంచుకొని పోతుంటే మరి వ్యవస్థ ఎక్కడ పోతున్నది? ముఖ్యమంత్రి గారు నువ్వు ఏం చూస్తున్నావు? నీకు ఒకటే ఆలోచన, నీకేమిటిది? పొద్దుగాల రాత్రి 1 గంట దాకా వండేది లేదు, ఎవరిని వండనిచ్చేది లేదు. నీవు తాకు నీ బాడీలో ఎప్పుడు చూసినా మందు తప్ప వేరేది లేదు. మీరు ఒకరోజు వారం రోజులు మందు పనిచేసి తెలంగాణలో ఏం జరుగుతున్నది? ఈ తెలంగాణ ప్రాంతం ఏమైపోతున్నది? ఆర్టీసీ డిపోల దగ్గర పోలీసు వ్యవస్థ ఆర్టీసీ డిపోలనే, రెవెన్యూ వ్యవస్థ
ఆర్టీసీ డిపోలనే, మరి మున్సిపల్ వ్యవస్థ ఆర్టీసీ డిపోలనే. అంటే ఏ వ్యవస్థ కూడా సక్రమంగా నువ్వు పని చేయనిస్తలేవు. నీ పని నీ నీ కంకణం కట్టుకున్నావు ఆర్టీసీని మొత్తం మీద. ఈ ఆర్టీసీని ఆస్తులను అమ్ముకుందామనే దాని మీద నీ కాన్సెప్ట్ ఉన్నది కాదప్ప. నువ్వు లోతు బడ్జెట్ ఉంటే ఆర్టీసీని కాదు, ఇది పేదల ప్రజలు మా కార్మికులు సంపాదించుకున్న ఆస్తులు కాబట్టి ఈ ఆస్తులను కుల్లగొట్టాలనే నీ నియంత పాలన ఇది మంచిది కాదు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం ఈ మీడియా ద్వారా, ముఖ్యమంత్రి గారు ఇన్ని రోజులు అయింది కనీసం మీ డిపార్ట్మెంట్కి వెళ్ళి మీ సొమ్ము నేను ఆర్టీసీ పిఎఫ్ డబ్బులు తీసుకున్నా సీసీఏ డబ్బులు తీసుకున్నా అని మొన్న చెప్పినావు, కానీ ఇంతవరకు ఆ విషయాలే చెప్పలేవు. అంటే నీకు తెలంగాణలో ఉన్న ఆర్టీసీ ప్రజలు ఆ రోజు 27 రోజులు సమ్మె చేసి నువ్వు రాజిరెడ్డి దగ్గరికి అశ్వత్థామరెడ్డి దగ్గరికి పోయి మీరు సమ్మెలో పాల్గొంటేనే తెలంగాణ వస్తుంది, ఆర్టీసీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తేనే తెలంగాణ వస్తుంది అని నువ్వు కాలు మొక్కలేవా, బతిమలాడుకోలేవా, రిక్వెస్ట్ చేయలేవా? మరి ఈ రోజు నీకు ఎందుకు ఇంత నియంత్రణ పాలన నియంత చేయవలసిన అవసరం ఏమున్నది? ఆ రోజు ఏమన్నావు? మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఆర్టీసీని ఎప్పుడు కూడా నా జీవిత నేను ఉన్నంత వరకు నా ప్రాణం ఉన్నంత వరకు కూడా నేను ప్రైవేటీకరణ చేయలేము. కనీసం నీకు సిగ్గు శరం ఉన్నదా? ఈరోజు నువ్వేమంటున్నావు ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటు పరం చేయాలనే ఆలోచనలో నువ్వు పోతూ కోర్టు ద్వారా కోర్టుకు వెళ్తున్నావు. నిన్ననే మా గవర్నర్ దగ్గరకు పోయి నాకు ఆర్టీసీ ప్రైవేటు పరం చేస్తా అంటే గవర్నర్ దగ్గర కూడా మొత్తం ఆర్టీసీ విషయమే జరిగింది. అంటే కనీసం నువ్వు ఈ తెలంగాణలో ప్రజలు మొత్తం బస్సులలో తిరిగే ప్రజలు, పేద ప్రజలు, పేదనికం ప్రజలు, విద్యార్థులు అందరూ కూడా వెంపు ఉద్యోగస్తులు ఆ బస్సులలో తిరుగుతుంటారు, కనీసం అన్న ఆలోచన చేయి. ఇప్పటికైనా ఆలోచన చేసి మేము విధులకు ఎందుకు పోతున్నాం అంటే నీకు భయపడే కాదు, మా ఆర్టీసీని రక్షించుకుందాం, మా ఆర్టీసీ పూర్తిగా దొంగలు వాటర్ దోసుకపోతున్నారు, దాన్ని దోసుకునకుండా ఆర్టీసీని కాపాడదాం, ఈ ప్రజలకు సేవ చేస్తామనే ఉద్దేశంతో మేము డ్యూటీలకు విధులకు పోదామని మేము ఆలోచన చేస్తే దాన్ని కూడా నువ్వు ఏమనుకుంటున్నావు అంటే లేబర్ కోర్టు నాకు అనుకూలంగా వస్తుంది, నేను ఎస్మో ప్రయోగిస్తామని అనుకుంటున్నావు, కళ బ్రహ్మ నీకు కళగంటున్నావు, ఆ కళ మంచిది కాదు. ఒకవేళ మా ఉద్యోగాలు తీసేస్తావేమో కానీ ఇంకెవరు చేసినా ఇదే పరిస్థితి వాని కూడా ఉంటుంది. కాబట్టి కబర్దారు ముఖ్యమంత్రి గారు ఇకనైనా కన్ను తెరిచి తక్షణమే ఈ కార్మికులను విధులకు తీసుకొని ఆర్టీసీని కాపాడవలసిందిగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.